తాను చేసిన నిర్ణయాలను బట్టి తాను ఎన్నుకున్న భాగస్వామిని బట్టి తాను ఎన్నుకున్న జీవితమును బట్టి తాను జీవించే నగరమును బట్టి రకరక విధంగా మనిషి తనలో తాను వేదన అనుభవించుకుంటూ ఉంటాడు. ఆ మనిషికి కావలసినది దేవుని వాక్యం. ఈ ఇద్దరు శిష్యులతో యేసు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ యేసుని వెంబడించి అన్నీ పోగొట్టుకున్నాము, వేస్ట్ చేసుకున్నాం, పుచ్చిలేను. చెప్పాడు నా నాన్న అక్కడ పోవద్దు, ఎవడో ఒకడు వాక్యం చెప్తున్నాడు, ఆయన వెంట వెళుతున్నాడు అంటే నా పిచ్చివాడా కుటుంబం చూడు అన్నారు. నేను వినలేదు, వినలేదు. తన్ను తాను కొట్టుకుంటున్నాడు, తన్ను తాను మన్నించలేకపోతున్నాడు. మనసు దుఃఖముతో నింపబడినప్పుడు దేహం అలసిపోయింది. యేసు వారి మధ్యలో వచ్చి లేఖనం నేర్పిస్తున్నాడు. ప్రతి ప్రవక్తను కూర్చి కష్టాలు వేదన అనేది నిన్ను నాశనం చేయే శక్తి కాదు. యేసు అన్నాడు, నేను ద్రాక్షావల్లి, నీవు నా తీగలు. నీ ఎక్కడెక్కడ ఆయన నరుకుతున్నాడో, ఎక్కడెక్కడ కత్తిరిస్తున్నాడో అక్కడ నుండి పండ్లు వస్తాయి. దేవుడు నీ జీవితంలో కత్తిరించటం నిన్ను నాశనం చేయటం కాదు, నువ్వు వైల్డ్గా మారకుండా ఫలించుటకు అక్కడక్కడ కట్టింగ్ చేస్తాడు. నీ జీవితంలో కూడా కట్టింగ్ జరుగుతాయి. అక్కడ పోతా అంట, అక్కడ వెళ్ళగానే అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు. ఈరోజు ఎవరు లేరు, ఫిల్మ్ చూసి వచ్చేస్తా పోతావు, అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది భర్త వస్తున్నాడని. అవును, దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యా ఆ దుఃఖం నుండి, వారిని వారు మన్నించలేని ఆ స్థితి నుండి ఎలా తీసుకుని వస్తున్నాడు. ఒక్కొక్క ప్రవక్తగా మాట్లాడుతూ వచ్చినప్పుడు చివరిగా ఏమైంది చదువుదాం. ఇంతలో వారు చేరవలసిన గ్రామం సమీపించినది. యేసు ముందులకు సాగిపో తలచినట్లు కనబడెను. అంతట వారు, పొద్దువాలి పోయినది, సంధ్య వేళ అగుచున్నది, మాతో 32వ వచనం. ఒకే, యేసు వారి ముందు నడిచారు, వారికి అప్పమును తెంచిచ్చారు, వారు కళ్ళు తెరవబడ్డాయి. వారు ఏం చెప్పారు వింటాము, 32వ వచనం. అంతట వారు ఒకరితో ఒకరు ఆయన మార్గములో మనతో, యేసు మార్గమున మనతో మాట్లాడినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడు, లేఖనం. ఇది మూలము. నిన్ను నీవు మన్నించలేకపోతున్నావా? నీ జీవితంలో జరిగేది నీకు అర్థం కావటలేదా? మనిషి ఎవడు? మనస్సు, శరీరం, ఆత్మ. దేవుని వాక్యం విన్నప్పుడు మనస్సు నూత్రీకరింపబడుతుంది. సత్యం లోపల వెళ్ళగానే నేను ఎవరో, నా దేవుడు జీవిస్తున్నాడు, ఆయన నమ్మిన బిడ్డల్ని ఆయన చేయబడువడు, ఆయన చూసుకుంటారులే. ఎక్కడ మనస్సు మొదటిగా నూత్రీకరింపబడగానే, ఇప్పుడు ఇంతవరకు నడవలేక అయ్యో వేస్ట్ చేశామే అని నడుచుకున్న వారు ఇప్పుడు ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యం చదవండి, లేఖనములను మనకు వివరించినప్పుడు మన హృదయములు, మన హృదయము ప్రజ్వరులలేదా, ప్రజ్వలింపలేవా? వెంటనే ఇప్పుడు మనస్సు నూత్రీకరింపబడిన వెంటనే దేహం ఏమవుతుంది? ఎవరు చెప్తారు అగైన్? మనసు నూతనీకరింపినప్పుడు ఆత్మ శరీరం ఏమవుతుంది? కొత్త శక్తి, కొత్త బలం. ఇంకా పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. చదవండి రోమపత్రిక 12:1-2, ఇప్పుడే నేర్పించాను. సజీవ యాగముగా నీ దేహాన్ని ఎప్పుడు మనస్సు నూతనీకరింపబడుతుందో దేహాన్ని అర్పించుటకు మొదలు పెడతావు.
అదే కొద్దిసేపు ముందు చెప్పాను 75 వయసులో అబ్రహాం తన్ను తాను బలిగా అర్పించాడు ఎప్పుడు మనసు నుత్తిని కరింపబడినప్పుడు నీ మనసు ఎలా నుత్తిని కరింపబడుతుంది వాక్కు వలన నీ మనసు నుత్తిని కరింపబడిన వెంటనే నీ దేహాన్ని అర్పిస్తావు దేనికైనా రెడీ ఎక్కడికైనా పోవడానికి రెడీ దేవుని కోసం బలిగా మారుటకు రెడీ ఎప్పుడు ఎప్పుడు దేహం బలిగా మారుటకు రెడీ అవుతది మనసు నూతనీకరింపబడినప్పుడు మనసు ఎలా నూతనీకరింపబడుతది ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుంటా దేవుని ప్రియమైన బిడ్డలారా జీవిత పయనములో ఎన్నోసార్లు మీరు మిమ్ములని మన్నించలేకపోయారా మీ జీవితంలో జరిగిన కార్యాలు మీరు తీసుకున్న నిర్ణయాలు ఇదిగో మిమ్ములను మన్నించి మిమ్ములను తన బిడ్డగా ఆయన మనం ఏ స్థితిలో ఉన్నామో అనేది కాదు ఆయన మనల్ని సృజించాడు ఆయనే మనకు జీవం ఇచ్చాడు కాబట్టి ఆయనే మనల్ని చూసుకుంటాడు కనుక ఆయనలో మనం తృప్తి పొందుటకు నేర్చుకోవాలి మొదటిగా మిమ్ములను మీరు మన్నించండి కుడి చేతిని పైకి లేపి మీరు ఎక్కడ దీని వలన మిమ్ములను మీరు మన్నించలేకపోతున్నారు ఎవరెవరో మీ జీవితంలో ఏమేమో చేసి ఉండవచ్చు అయ్యో ఈ వ్యక్తితో ఈ స్త్రీతో ఎందుకు స్నేహం చేసుకున్నా నా జీవితాన్ని నాశనం చేశారా లేదు మొదటిగా మీరు మిమ్ములను మన్నించాలి రెండవది పరులను మన్నించాలి మూడవది కొన్నిసార్లు సాతాను మీ జీవితానికి కారణం దేవుడే గిదియోన్తో మాట్లాడినప్పుడు నట్లు దేవుడు నీతో ఉన్నాడంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది దేవుడు నన్ను విడిచిపెట్టాడని సాతాను నేర్పిస్తాడు లేదు దేవుని వాక్యం విను ఆయన నీ కొరకే గొప్ప ప్రణాళికను ఉంచి ఉన్నాడు మిమ్ములను మీరు మన్నించండి యెషయా నువ్వు జీవిస్తున్నావు యెషయా నువ్వు నాతో ఉన్నావు నా జీవితంలో ఏమీ జరిగినా నీకు తెలియక జరగదయ్యా కనుక నేను పొరపాట్లు చేసినను నువ్వు నన్ను మన్నిస్తున్నావు నేనెందుకు నన్ను మన్నించకూడదు నీవు నన్ను నా నీ బిడ్డగా నన్ను ఎన్నుకుంటున్నావు నేను ఎందుకు నన్ను నేను అంగీకరించుకోకూడదు ప్రభువా నన్ను మన్నించే మనస్సును బలము నాకు దయచేయము ప్రభువు నా పక్షం నా ఉండగా నాకు విరోధి ఎవరు ప్రభువా నీవు నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవరు ఎవరు లేరు నేను నీ బిడ్డ నీ కృపచేత నేను మన్నింపబడి ఉన్నాను ఒక నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ఆ సిలువ క్రింద మోకరించినట్లు చూసుకోండి యేసుని దివ్య రక్తం మీ మీద కారుతుంది రోమా పత్రిక 5:7-8 వచనం పలుకుతుంది ఒక మంచి వ్యక్తి కోసం ఇంకొక మంచి వ్యక్తి భరించవచ్చు కానీ మనమందరము పాపులుగా ఉన్నప్పుడే యేసు మరణించి మనల్ని తన బిడ్డగా మార్చుటకై ఆయన తన రక్తాన్ని చిందెను మనల్ని తన బిడ్డగా మార్చుతున్నాడు ఇది దేవుడిచ్చే వరము నువ్వు ఏ స్థితి ఏ క్షణం ఆ సిలువ కిందికి వచ్చేస్తావో దేవుని బిడ్డగా నువ్వు మారిపోతావు యోహాను 3:16 ప్రభువు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని
మన కోసం ప్రసాదించెను. ఆయన అంగీకరించే ప్రతి ఒక్కరు నాశనం చెందక నిత్య జీవమును పొందుకోవాలని అట్లు చేశాను. నీవు నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చేసావు, ఆయన నిన్ను మన్నించి నీకు నిత్య జీవం ఇస్తున్నాడు. నువ్వు ఎందుకు నిన్ను మన్నించకూడదు? ఓకే, ఏమో నిర్ణయాలు చేసి ఉండవచ్చు. లేదు, నిన్ను నీవు బలపరచుకో ప్రభు క్రీస్తులో.